మీ ఇంట్లో తరచూ చీమలు తిరుగుతూ ఉండడం మీరు చూసే ఉంటారు అలాగే మీ ఇంటి ముందు కాకులు పదే పదే అరుస్తూ ఉంటాయి అవి మనం చూస్తూనే ఉంటాం మరి అలా చూస్తాం కదా ఆ చీమలు అలా ఇంట్లో తిరగడం కాకులు మన ఇంటి ముందు పదే పదే అరవడం వల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా ప్రకృతిలోని విపత్తులను కానీ ప్రకృతిలో జరగబోయే మార్పులను మనిషి పసిగట్టకముందే జంతువులు పక్షులు పసిగడతాయి అని అంటూ ఉంటారు అయితే మన యొక్క భవిష్యత్తు గురించి తెలియచేస్తూ కాకి మనింటి ముందు పదే పదే అరుస్తూ ఉంటుంది మరి కాకి అలా అరిస్తే దేనికి సంకేతం మంచా లేక చెడా అనే అనుమానాలు చాలా మందికి ఉంటాయి అదేవిధంగా మీ ఇంట్లో చీమలు ఎక్కువగా ఉంటే అది ఏం జరగబోతుంది అని చెప్పడానికి సంకేతం అనే విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తరచూ ఇంట్లో చీమలు తిరుగుతూ ఉంటే దానికి ప్రధాన సంకేతం ఏంటంటే లక్ష్మీదేవి మన ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనపైకి అంటే మనింటిపైకి రాబోతోందని లక్ష్మీదేవి మనపై కరుణా కటాక్షాలు చూపించడానికి సిద్ధంగా ఉంది అనేదానికి సంకేతం లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టే ముందు మన ఇంట్లో చీమలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ముఖ్యంగా నల్ల చీమలు లక్ష్మీదేవి స్వరూపం ఈ చీమలు తరచూ మనింట్లో కనబడుతూ ఉంటే వెంటనే ఈశాన్యం మూలన శివపార్వతుల పటాన్ని పెట్టి ధ్యానం చేయాలి ఇలా చేయడం ద్వారా ఈ ఫలితాన్ని మనం పొందగలుగుతాం అలాగే తరచూ మనింటి ముందు కాకి పదే పదే అరుస్తూ ఉంటే మన పితృదేవతలు మనపై అనుగ్రహం చూపించటానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పడానికి సంకేతమట పురాణాల ప్రకారం చూసుకుంటే రావణుడు నవగ్రహాలను బంధించడానికి వచ్చినప్పుడు రావణుణ్ణి చూసి యమధర్మరాజు భయపడతాడు తప్పించుకునే ప్రయత్నంలో అక్కడ ఉన్న కాకిని దారి చూపించమని అడగడంతో నా శరీరంలోకి ప్రవేశించమని కాకి చెప్తుందట వెంటనే యమధర్మరాజు కాకి శరీరంలో ప్రవేశించడం జరుగుతుంది అలా రావణాసురుడికి అందకుండా దూరంగా పోయి తప్పించుకుంటాడు యమధర్మరాజు ఈ కారణం చేతనే యమధర్మరాజు కాకి ఒక వరాన్నిచ్చాడట అదేంటంటే ఎవరైతే అమావాస్య రోజు కాని బంధువులు చనిపోయిన తిదిని కాని కాకికి ఆహారం పెడతారో ఆ ఆహారం నువ్వు తింటే వారి పితృదేవతలు నరకం నుంచి విముక్తి పొందుతారు అని యమధర్మరాజు కాకి వరమిస్తాడు అందుకే హిందూ సాంప్రదాయ ప్రకారం కాకులకు ఆహారం పెడుతూ ఉంటారు ఈ సమయంలో చనిపోయిన పెద్దవారు కాకుల రూపంలో వచ్చి ఆ ఆహారాన్ని తింటే వారి ఆత్మ శాంతిస్తుందని ఒకవేళ తినని పక్షంలో మరణించిన వారికి ఇంకా తీరని కోరిక ఏదో ఉందనే అర్థం అందుకే కాకులకు తరచూ ఆహారాన్ని కాకులకు ఎవరైతే పెడుతూ ఉంటారో వారికి శనేశ్వరుడి ఉంటుంది అలాగే శనివారం నాడు ఎవరైతే మధ్యాహ్నం పూట కుండలో నీళ్లు పోసి పక్కనే పెరుగన్నాన్ని కూడా కాకి పెడతారో వారు ఏలినాటి శని ప్రభావం నుంచి విముక్తి పొందుతారట అదే విధంగా మనం బయటకు వెళ్లే ముందు కాకి పెద్దగా అరుస్తూ మనకి ఎదురుపడితే మనం ఏ పని మీద వెళుతున్నామో అది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని సంకేతం అలాగే నిండుకుండలో నీళ్లు తాగే కాకి మన కంటపడితే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారు అనేదానికి సంకేతం అంతేకాకుండా కాకి తను పట్టుకు వెళ్తున్న వస్తువులు మనపైన పడేస్తే అది చాలా అశుభం అదేవిధంగా కాకి తన ముక్కుతో కానీ కాళ్లతో కానీ ఎవరిపైనైనా తన్నితే వారికి త్వరలోనే మృత్యు దోషం రాబోతోందని అగౌరవం ఏర్పడబోతోందని సంకేతం అలాగే కాలితో తన్నిన వెంటనే మనం ఇంటికి వచ్చి తలస్నానం చేసి ఆ తర్వాత దైవారాధన చేసుకోవాలి అలా చేస్తే కాకి తన్నిన దోషాన్ని మనం నివృత్తి చేసుకోగలుగుతాం అలాగే కాకి మన ఇంటి ముందు పదే పదే అరుస్తూ ఉంటే మన సన్నిహితులు బంధువులు మన ఇంటికి రాబోతున్నారని పితృదేవతల యొక్క అనుగ్రహం మనకు త్వరలో కలగబోతోంది అనే దానికి సంగీతం కాబట్టి చీమలు ఎక్కువగా మన ఇంట్లో కనిపిస్తే లక్ష్మీ అనుగ్రహం కోసం శివపార్వతుల పటాన్ని ఈశాన్యంలో ఉంచడం అనేది మరియు పితృదేవతల ప్రతిరూపంగా భావించే కాకికి ఆహారాన్ని పెట్టడం వల్ల మీరు త్వరగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు కాబట్టి ఈ రెండు సంకేతాలు మీకు కలిగిన వెంటనే పైన చెప్పిన విధంగా చేసి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారని మేము ఆశిస్తున్నాం